ప్రస్తుత సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. వావి వరుసలు మరుస్తున్న కామాందులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన టీచర్లే కామ పిచ్చాచిలా మారి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తమ కామ కోరికలు తీర్చుకునేందుకు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఈ దారుణ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటలో చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు వివరాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బంగారుపేటలోని యూపీ బీసీ స్కూల్లో దారుణం జరిగింది. పాఠశాలలో పనిచేసే ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నా విద్యార్థులు ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే నరకయాతన అనుభవిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయుల చేష్టలు మితిమీరడంతో ఇక చేసేదేమీ లేక బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు స్కూల్ వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణపై దాడి చేసి నానా దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుణ్ణి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. బంగారుపేట యూపీ బీసీ స్కూల్లో గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏప్రిల్ నెలలో గత విద్యా సంవత్సరంలో నేను ఈ పాఠశాలను సందర్శించి స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికీ విధి విధానాలు గుర్తు చేస్తూ మరొకసారి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని ఆ రోజే వ్రాతపూర్వకంగా స్టాఫ్ మీటింగ్లో కూడా ఉపాధ్యాయులందరి చేత సంతకాలు చేయించి హెచ్చరించడం కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న మా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటగిరి పర్యటన నిమిత్తం ఈ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ సమాచారం కూడా మేము కూడా వారితో పాటు మన ఆర్జేడీ గారికి కూడా విన్నవించడం జరిగింది. నిన్ననే చర్యలు ఉపాధ్యాయులని మీద తీసుకోవాలని నిర్ణయించుకో. ఆ క్రమంలో ముగ్గురు వ్యక్తులు అంటే ముగ్గురు ఉపాధ్యాయులు మా దృష్టికి వచ్చింది, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని. ఒకరు ఇప్పుడు తీసుకెళ్లిన పోలీసులు ఏ లక్ష్మీనారాయణ, ఇంకొకరు నిన్న మీరు చూసినారు అతని పేరు కే వెంకటేశ్వర్ సెకండ్ గ్రేడు, ఈయన వచ్చేసి స్కూల్ అసిస్టెంటు. అలాగే అప్పిని వెంకటేశ్వర్లు, అప్పిని వెంకటేశ్వర్లు స్కూల్కి సంబంధించిన సమాచారాన్ని అంతా బయట రిలీజ్ చేస్తూ పరిస్థితులకి ఇలాంటి పరిస్థితులకు కూడా కారణమవుతున్నాడని జిల్లా విద్యాశాఖ అధికారికి విన్నవించగా వీళ్ళ ముగ్గురిని మార్చేద్దాం దూరంగానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారుల పర్యటన, పై అధికారుల పర్యటన ఒత్తిడిలో సాయంత్రం వరకు నిన్న మేము గెస్ట్ హౌస్లోనే ఉన్నాం. వారు వెళ్ళిపోయిన తర్వాత తీవ్రంగా దీని మీద చర్చించి నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లిన ఇద్దరి మీద కేసులు నమోదయ్యి రేపు ఉదయం కల్లా కూడా సస్పెన్షన్ ఆర్డర్స్, ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. ఇక అప్పిని వెంకటేశ్వరుని ట్రాన్స్ఫర్కి రికమెండ్ చేశాం. అతనిది కూడా ఆర్డరు సాయంత్రానికి కానీ రేపటికి కానీ వస్తుంది. ఈ ముగ్గురు ఇక్కడి నుంచి బయట వెళ్ళారు. ఈ సంవత్సరం బదిలీలు జరిగినాయి కనుక మంచి టీచర్లు ముగ్గురు, కృష్ణయ్య ఒకరు, తర్వాత డి నరేష్ అనేది ప్రస్తుతం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు వారు, తర్వాత ఒక హిందీ టీచర్ బయట నుంచి రావడం జరిగింది. చక్కటి పాఠాలతో వాళ్ళు పిల్లలతో కూడా మమేకమై బోధన చేస్తున్నారు.
అందులో ఒకరు హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ నా శిష్యుడే, నా దగ్గరే చదువుకున్నాడు. ఆయన కూడా ఈ పాఠశాల పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఇక పూర్తిగా ఈ పాత వాటిల మీద అంతా కూడా చర్యలు తీసుకుంటున్నాం కనుక భవిష్యత్తులో రేపటి నుంచి చక్కటి వాతావరణం ఏర్పాటు చేస్తాం. మేము కూడా మాటిమాటికి సందర్శనం చేసి ఇక్కడ దిశానిర్దేశం చేసి పిల్లలకి మేలు చేస్తాం, విద్యాభివృద్ధికి ముందుంటాం. గతంలో కూడా ఈ పాఠశాల నుంచే అనేక సార్లు తల్లిదండ్రుల సమావేశాలు కానీ యానివర్సరీలు కానీ అన్ని చక్కగా చేసుకున్నాం. మళ్ళా ఆ పూర్వ వైభవాన్ని తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.